భార్యాభర్తల బంధం ఒక అందమైన చెట్టు లాంటిది. ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా 10 కాలాల పాటు ఉండాలంటే వాళ్ళ మధ్య దాపరికాలు, సీక్రెట్స్ చెట్టు వేలులాగా కనిపించకుండా భూమిలోకి చొచ్చుకొని పోయి ఉండాలి. చెప్పకూడని విషయాలు బట్టబయలైతే, చెట్టు వేర్లు పైకి కనిపిస్తే చెట్టు ఎలా ఎండిపోతుందో సంసారం కూడా అలాగే తయారవుతుంది. భార్యాభర్తల రిలేషన్షిప్లో అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పడం, దాపరికం లేకుండా నమ్మకంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాలు చెప్పుకోకుండా సీక్రెట్గా దాచుకోవడం అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలుంటాయి. పెళ్లికి ముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అవి మీ జీవిత భాగస్వామికి చెబితే అవకాశం వచ్చినప్పుడు ఆ లోపాలను ఎత్తి చూపిస్తారు. అవి సహించేంత సహనం ఎవరికీ ఉండదు. అందుకని కొన్ని విషయాలు తప్పక దాచుకోవాలి. అసలు ఏ విషయాలు భార్యాభర్తలు ఒకరుండి ఒకరు సీక్రెట్గా దాచిపెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, పెళ్లికి ముందున్న ప్రేమ క్రష్ లాంటి సంబంధాలు ఉంటే సరదాగా కూడా అవి చెప్పకూడదు. మీ భాగస్వామి మొదట్లో ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా తర్వాత ఫ్యూచర్లో దాని ఒక పెద్ద తప్పులా చూస్తారు. వారి అనుమానానికి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. పెళ్లికి ముందు ఎవరైనా వరసైన వాళ్ళుండి ఏ కారణం చేతో వాళ్ళతో పెళ్లి జరగకపోయినా ఆ విషయాన్ని కూడా చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందు మీకు జరిగిన ఏ చెడు విషయాలు చెప్పకండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ చులకన చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, మీ తల్లిదండ్రులకు మీ వాళ్లకు డబ్బు సహాయం చేసేటప్పుడు, వాళ్ళ అవసరాలు బాగోగులు చూస్తున్నప్పుడు మీ లైఫ్ పార్ట్నర్కు నచ్చకపోతే అలాంటి విషయాలు గోప్యంగా ఉంచండి. నెంబర్ 3, భార్యకు అత్తారింట్లో అత్తమామలతో ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే మీ భర్తకు ఎప్పుడు కూడా చెప్పకండి. దానివల్ల గొడవలు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 4, భార్యలు తమ స్నేహితురాళ్ల భర్తల గురించి, భర్తలు తమ స్నేహితుల భార్యల గురించి మీ జీవిత భాగస్వామి దగ్గర గొప్పగా చెప్పకండి. ఎందుకంటే నన్ను తక్కువగా చూస్తున్నారేమోనని మీ భాగస్వామి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 5, మీ భాగస్వామి కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారి గురించి చులకనగా ఏ విషయాలు మీ భాగస్వామికి చెప్పకూడదు. వారి మీద మీరు చూపిస్తున్న గౌరవమే మీ జీవిత భాగస్వామికి మీ మీద ప్రేమ పుట్టేలా చేస్తుంది. నెంబర్ 6, ఉద్యోగంలో ఒత్తిళ్లు, బయట వ్యక్తులతో తగాదాలు, కుటుంబంతో సంబంధం లేని అప్పుల గురించి పరిస్థితి చేయి దాటనంత వరకు మీ భాగస్వామితో చెప్పద్దు. ఎందుకంటే మీ పరిస్థితి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా హైరాణ పడే అవకాశం ఉంది. నెంబర్ 7, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో మీ పర్సనల్ విషయాలు ఉంటే భాగస్వామికి చూపించకండి. మిమ్మల్ని అనుమానించి అవమానించే అవకాశాలున్నాయి. జలసీగా ఫీల్ అవుతారు. నెంబర్ 8, పుట్టింటికి సంబంధించి కొన్ని రహస్యాలు భర్తకు చెప్పకూడదు. ఇంకా మీలోనే మీకు మాత్రమే తెలిసి ఉన్న బలహీనతలు చెప్పకండి. ఇలా కొన్ని విషయాలను మీ జీవిత భాగస్వామికి చెప్పకుండా ఉంటే గొడవలు, అపార్థాలు, అనుమానాలకు చోటు లేకుండా హెల్ప్ అవుతాయి. నిష్ఠూరమైన నిజాలు కన్నా అందమైన అబద్ధాలే వినడానికి బాగుంటాయని, భార్యాభర్తలు సీక్రెట్స్ ఎక్కువగా దాచుకుంటే మాత్రం ఒకరినొకరు దారుణంగా మోసం చేసుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న లాంటి కొన్ని విషయాలు మాత్రమే భాగస్వామికి చెప్పకుండా ఉంటే మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి లైఫ్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.